తుంగభద్ర డ్యాం ను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ పరిశీలించి రిపోర్టును తయారు చేసింది. ఈ రిపోర్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. గత 70 ఏళ్లుగా పాత గేట్లే ఉన్నాయని, ఆ గేట్ల జీవితకాలం 45 ఏళ్లు మాత్రమే అన్నారు. ఇప్పటికే ఈ గేట్లను అదనంగా 25 ఏళ్లు కొనసాగించారని, వాటికి మరమ్మతు చేసి వినియోగిస్తే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సేఫ్టీ కమిటీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యాం కు 33 పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిందేనని కమిటీ సూచించింది. ఈ ఏడాది 10 ఆగస్టున చైన్ లింక్ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నెంబర్ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయిందని నిపుణుల కమిటీ తెలిపింది. సో తుంగభద్ర డ్యాం సేఫ్టీకి సంబంధించిన నివేదికలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, తుంగభద్ర డ్యాం గేట్లు మార్చాల్సిందే అని నిపుణుల కమిటీ హెచ్చరికను జారీ చేయడం జరిగింది. తుంగభద్ర 33 గేట్లను ఖచ్చితంగా మార్చాలని ఎక్స్పర్ట్ కమిటీ సూచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. తుంగభద్ర డ్యాం సేఫ్టీకి సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తుంగభద్ర డ్యాం కు సంబంధించి 19వ గేటు 10వ తేదీన కొట్టుకుపోవడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా 3 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా తుంగభద్ర డ్యాం పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ డ్యాం కు సంబంధించి ఆ గేట్లను 45 సంవత్సరాలు మాత్రమే వాడాల్సింది ఉన్న, ఎక్కువ సంవత్సరాలు దాదాపు 25 సంవత్సరాలు ఇప్పటికే అదనంగా గేట్లు వినియోగించడం జరిగింది. అయితే గేట్లు మాత్రం ఖచ్చితంగా మార్చకపోతే మాత్రం డ్యాం కి తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయనేది ఎక్స్పర్ట్ టీం చెప్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్స్పర్ట్ టీము ప్రత్యేకంగా అతనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన జనవనరుల శాఖ రిటైర్డ్ అధికారులు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి జాతీయ జలవనరుల భద్రతా సంస్థ, అదేవిధంగా కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో కేంద్ర జలవనరుల మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వం వహిస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్ ఆర్కేష్ కుమారు, అదేవిధంగా ఏపీ నుంచి బోర్డు సభ్యుడు ఈసీ నాగరాజు, తెలంగాణ నుంచి ఈ బాల మురళీకృష్ణ, డ్యామ్ సేఫ్టీ రిటైర్డ్ ఎస్సీ సుధాకరు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి సంధ్య. ప్రసాద్, అయితే మొత్తం 1 కాదు 2 కాదు ఏకంగా ఉన్నటువంటి మొత్తం 33 గేట్లను కూడా చేంజ్ చేయాలి అని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో, అంటే దీని ఫర్దర్ గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది? అయితే ఇది వచ్చేసి 70 సంవత్సరాల క్రితం ఈ డ్యామ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్యామ్ ఏర్పాటు చేసిన తర్వాత ఏవైతే క్రష్ గేట్లు ఉన్నాయో, ప్రసాద్,